డైరెక్టర్ శంకర్ మణిరత్నం తర్వాత తెలుగు వాళ్లకు తమిళ సినిమాపై ఆసక్తి కలిగించిన దర్శకుడు తమిళ సినిమాని కమర్షియల్ గా పైకి లేపిన డైరెక్టర్ ఎంతో మంది ఎయిటీస్ నైన్టీస్ కిడ్స్ కి స్టార్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ గా ఇప్పుడు రాజమౌళి అందుకుంటున్న జేజేలు శంకర్ తన సినిమాలతో ఎప్పుడో పాతికేల క్రితమే అందుకున్నారు కానీ ఇదంతా గతం తాజాగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు టూ సినిమా డిజాస్టర్ అవ్వడంతో శంకర్ మరోసారి చర్చగా మారారు ఇప్పుడు శంకర్ కి ఏమైంది శంకర్ సినిమాలు మిస్ ఫైర్ ఎందుకు అవుతున్నాయి అని అందరి మధ్యలో ఒకటే ఆలోచన శంకర్ సినిమాల్లో ఒక మెసేజ్ ఉంటుంది శంకర్ సినిమాల్లో ఎమోషన్ డైరెక్ట్ గా పండి ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది శంకర్ సినిమాల్లో గ్రాండ్ విజువల్స్ ఉంటాయి వారి ఖర్చుతో కూడిన అద్భుతమైన పాటలు ఉంటాయి వీటన్నింటికి మించి సాధారణ ప్రజల తాలూకా ఆలోచనలు ఆయన సినిమాల్లో ఉంటాయి కానీ ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాయి శంకర్ కి ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ తో హిట్ అయిన చివరి సినిమా అంటే రోబోనే ఆ తర్వాత రోబో టూ కూడా కమర్షియల్ గా హిట్ అయినా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వచ్చింది శంకర్ తన సినిమా కాకుండా మొదటిసారి స్నేహితుడు సినిమాతో ఓ బయట సినిమాని రీమేక్ చేశారు హిందీలో వచ్చిన త్రీ ఈడియట్స్ సినిమాని రీమేక్ చేశారు శంకర్ కి ఉన్న నాలెడ్జ్ క్రియేటివ్ లెవెల్స్ కి రీమేక్ చేయాల్సిన పని లేదు కానీ ఎందుకు చేశాడో ఆయనకే తెలియాలి ఆ రీమేక్ నుంచే శంకర్ సినిమాలు నిరాశపరుస్తున్నాయి ఆ రీమేక్ మొదటిసారి శంకర్ కి ఫ్లాప్ తెచ్చిపెట్టింది ఆ తర్వాత విక్రమ్ తో ఐ అనే ప్రయోగాత్మక సినిమా తీశాడు అది కూడా చూడడానికి కనిపించిన ఫ్లాప్ అయింది ఆ తర్వాత రోబోటు కమర్షియల్ గా సక్సెస్ అయినా వచ్చి శంకర్ మ్యాజిక్ మాత్రం మిస్ అయింది ఇప్పుడు మళ్లీ ఇండియన్ టూ సినిమా కూడా నిరాశపరిచింది ఒకప్పుడు వరుస సూపర్ హిట్ సినిమాలు అందించిన శంకర్ ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాడంటే చాలానే కారణాలు చెప్పొచ్చు మొదట కథ అతని గత సినిమాల కథల్లో ఒక్క సహజత్వం ఉండేది జనాల్లోంచి కథల్ని తీసుకుని సమస్యల్ని చూపెట్టేవాడు కానీ శివాజీ తర్వాత వచ్చిన సినిమాల్లో సమస్యలు చూపెట్టినా అవి సినిమాటిక్ గానే ఉన్నాయి నార్మల్ ఆడియన్స్ వాటికి కనెక్ట్ అవ్వట్లేదు అతని గత సినిమాల్లో ఎమోషన్ చాలా బాగా పండేది రోబో నుంచి సినిమాల్లో ఎమోషన్ ఉన్నా వర్కౌట్ అవ్వట్లేదు ప్రస్తుతం శంకర్ విషయంలో అందరూ ఒకరి గురించి మాట్లాడుకుంటున్నారు శంకర్ సినిమాలకు రైటింగ్ లో సుజాత అనే స్టార్ రైటర్ సపోర్టర్ గా ఉండేవారు శంకర్ సినిమాలకు డైలాగ్స్ స్క్రీన్ ప్లేలో సుజాత భాగమే ఎక్కువగా ఉండేది అయితే ఇతను రెండు వేల ఎనిమిదిలో చనిపోయారు ఆ తర్వాత నుంచే శంకర్ సినిమాల్లో డైలాగ్స్ ఎమోషన్ సరిగ్గా పండట్లేదని రైటర్ సుజాత లేకపోవడం వల్లే శంకర్ ఫెయిల్ అవుతున్నారని కూడా పలువురు కామెంట్స్ చేస్తున్నారు ఇక వీటితో పాటు శంకర్ సినిమాల్లో పాటలు ఎంత గ్రాండ్ గా ఉంటాయో అంత వినడానికి చూడ్డానికి బాగుంటాయి దీనికి యా రెహమాన్ కూడా ఒక కారణం శంకర్ సినిమాల్లో స్నేహితుడు అపరిచితుడు ఇప్పుడు వచ్చిన ఇండియన్ టూ తప్ప అన్ని సినిమాలకు ఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు యాఆర్ రెహమాన్ లో కూడా ఒకప్పటి మ్యాజిక్ మిస్ అవ్వడం ఇప్పుడు శంకర్ సినిమాల్లో పాటలు పెద్దగా హిట్ అవ్వకపోవడం కూడా శంకర్ కి మైనస్ అవుతుంది భారతీయుడు టూ సినిమాకి మ్యూజిక్ చాలా పెద్ద మైనస్ యార్ రెహమాన్ ని పక్కన పెట్టి అరుడుతో కొట్టించాడు సినిమాల్లో మ్యూజిక్ పాటలు మైనస్ అవ్వడం కూడా సినిమాల ఫెయిల్యూర్ కి ఒక రకంగా కారణమే అని అందరికీ తెలుసు ఇక గ్రాండ్ సాంగ్స్ విజువల్స్ చూపిస్తున్న ఆయన మార్క్ సహజత్వం మిస్ అయింది శంకర్ ఒకప్పుడు ప్రతి సినిమాలో ఒకటే మెసేజ్ ని స్పష్టంగా ఒక సమస్య తీసుకుని దాని చుట్టూ కథ అల్లుకునేవాడు చాలా వరకు అతని సినిమాల్లో లంచం అవినీతి ఇలాంటివే ఉన్నా ఒక పాయింట్ చుట్టూ కథ తిరుగుతుంది కానీ ఇప్పుడు మెసేజ్ మీద దృష్టి పెట్టడం పక్కన పెడితే బోలెడన్ని సమస్యలు దానికి బోలెడన్ని సమాధానాలు చూపిస్తూ జనాల్ని కన్ఫ్యూజ్ కూడా చేస్తున్నారు ఇక ఇండియన్ టూ అయితే అచ్చంగా క్లాస్ పీకినట్టే ఉంటుంది భారతీయుడు టూ సినిమా భారతీయుడు టూ సినిమా విషయంలో చేసిన ఇంకో తప్పు ఒకేసారి రెండు సినిమాలకు పనిచేయడం గేమ్ చేంజర్ సినిమా షూట్ మధ్యలో భారతీయుడు షూట్ చేయడం మళ్లీ అదయ్యాక వచ్చి చరణ్ గేమ్ చేంజర్ చేయడం ఇలా గత రెండేళ్లుగా శంకర్ రెండు సినిమాలతో పనిచేస్తుండటంతో ఫోకస్ కూడా మిస్ అయి భారతీయుడు మిస్ ఫైర్ అయింది అయితే శంకర్ టాలెంట్ ని శంకించడానికి లేదు ఇప్పటికీ ఆయన స్టార్ డైరెక్టరే కానీ సినిమాలు తీసే విధానం జనాలకి అందించే విధానంలో శంకర్ ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్లు మార్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి ముఖ్యంగా ఈ రోజుల్లో జనాలు మంచిని సినిమాల్లో మెసేజ్ గా చెప్తే వినడానికి ఎవ్వరూ లేరు ఆ మెసేజ్ ని ఎంటర్టైనింగ్ గా ఎంగేజింగ్ గా చెప్పాలి అప్పుడే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు సక్సెస్ అవుతాయి గేమ్ చేంజర్ తో అయినా గేమ్ చేంజర్ తో అయినా శంకర్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి